రేయ్ అటు చూడు, ద్వారకా నగర్లో ఓ సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. రే మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడురా, ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ మీ మమ్మీ పార్ట్ టూ అదిరిందిరా, అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. ఏయ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? ఎనవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఆంటీ, ఆ డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్, అది నీ సొంతం, నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ, మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్, అది జస్ట్ వంటింటి కుందేలు. అంత మాట అన్నాడా? ఆ చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్. ఏంట్రా టైం ఎంత అయింది, ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తా ఉండి, వెనక పిలుచుకోండి. రే చంపేస్తాను కదా. అది మీ వల్ల కాదు కానీ ఈ లెటరు ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. అబ్బా నాకురా. హలో, ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు, ముందు పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేననుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్, సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రే రే నీకేరా ఫోన్, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు, ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. హలో హలో, నేను శృతిని. శృతియా? నేనే బాబు, యాక్సిడెంట్ మెకానిక్. వేణు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. ఎప్పుడు వస్తాడు? సాయంత్రం రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు. నాన్న వెళ్ళొస్తానే. ఎవరా ఈ అమ్మాయి? బాప్ ఏక్ నంబరి, బేటా దస్ నంబరి. సరిగా చెప్పి చావరా. కుదా తేరా గవా. పోయింది, వీడికి మర్చిపోయింది. నువ్వే నాకు గుదిపండ. ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్, ఇది లేడీస్ ఫంక్షన్ కదండి, నేను బయలుదేరుతాను. ఉండబోయ్, నువ్వెళ్తే నన్ను ఎవరు దింపుతారు? ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, కాసేపు సైడ్ కొట్టుకో అంతే. ఆ అబ్బాయి చూస్తే ప్యూర్ వర్జిన్ లా ఉన్నాడే, ఇట్స్ మ్యారేజ్ మెటీరియలే. మాకు చెరుకు తోటుందే, అది రాసిస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటాడే అడుగు. అలాగైతే మాకు చెరుకు మిల్లే ఉంది, అది రాసిస్తాను చేసుకుంటాడే అడుగు. అందరు ఇలా రండి, ఎవరన్నా మంగళహారతి పాడాలి. ఎవరికన్నా మంగళహారతి వచ్చా? నాకే మంగళహారతి రాదు, మా అమ్మకే రాదు, నాకే వచ్చు. నాకు తెలుసు కానీ మర్చిపోయాను. ఐ డోంట్ నో ఎనీ మంగళహారతి. అసలు మంగళహారతి అంటే ఏంటి? పెద్దవాళ్ళు ఊళ్ళో లేనప్పుడు పెద్ద మనిషి అయిపోయావు. ఎందుకు నవ్వుతున్నా? మంగళహారతి అంటే ఏంటో తెలీదంటేను. నీకు తెలుసా? తెలుసు. అయితే పాడు. అయ్యో నేను పాడడం ఏంటండి? పాడకపోయావో నువ్వు ఇక్కడి నుంచి కదలవు, అర్థమైందా? దా పాడు. హారతి మీరేలయువరే, మంగళ హారతి మీరేలయువరే, హారతి మీరేలయువరే, జ్ఞాన విద్యలకెల్ల ప్రభుల కులీలతో పది ఆరు వన్నెల మేలి మీ బంగారు తల్లికి.
పాదములకు పూజ చేయరే మా తల్లికి పుడు పారిజాత కుహారమివ్వరే ఆణిముత్య కుహారములు ఒలనూలు గజ్జల చోడు అందెల రవల పాపట బొట్టు ముంగిట సమయముగ ధరించు తల్లికి మా చెల్లెల ఫంక్షన్ లో విన్నాను, ఈ చెల్లెల ఫంక్షన్ లో పాడాను, వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, హలో, వెయిట్ 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 ఆగండి, మీరు చాలా మంచివారిలా ఉన్నారు, నాకు నచ్చారు. థాంక్స్. మిమ్మల్ని చాలా హింసించాను, ఐఎమ్ సారీ. Now we are friends. Friends. Here you go, boarding pass. Thanks. Anni marchipokunda techukunava? Okkati tappa. Entadi? Nuvu naku edo cheppalannavu? Cheppaniledu. Ento cheppu. Nena? Chusava? నువ్వే మర్చిపోయావు, నాకు గుర్తుంది నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నావు. చంటి ఎవరు? నువ్వు రాసుకున్నదంతా చదివాను. నీ చిన్నప్పటి ఫ్రెండ్ చంటి గురించి, అతని మీద నువ్వు పెంచుకున్న ప్రేమ గురించి. అది చదివాక నీకు ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్న నా ఫీలింగ్స్ ని షట్ డౌన్ చేశాను. నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? అది కేవలం నా ఒపీనియనే కాదు, మా మమ్మీ డాడీ ఒపీనియన్ కూడా. అసలు మీ అమ్మ నాన్న ఉద్దేశం కూడా అదేనని, అందుకే నేను ఇక్కడ చదివించారని మా డాడీ చెప్పారు. నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు ఐమ్ సారీ. చూడను, నాది కేవలం ప్రపోజల్, నీది నిజమైన ప్రేమ. ఆ ప్రపోజల్ మే డై, బట్ లవ్ విల్ నెవర్ డై. దిస్ ఇస్ ఎ కాల్ ఫర్ ద ప్యాసింజర్ మిస్ అనురాధ టు ఇండియా. మేడం, యు ఆర్ రిక్వెస్టెడ్ టు బోర్డ్ ఫ్లైట్ రైట్ నౌ. ఓకే దెన్, బోన్ వాయిజ్, టేక్ కేర్. Take care, Anu. Bye. Hey, Anu! నువ్వు నీ పుట్టినరోజుకి అరుగు విన్నప్పుడు మీ ఇద్దరు ఆంజనేయ స్వామి గుళ్ళు కలుస్తారు కదా, నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. ఓకే. చంటిని నేను అడిగానని చెప్పు. ఓకే. ఏమ్మా, 2 నెలలు కంప్యూటర్ కోర్స్ చేసి అమెరికా మొగ్గుని కొట్టేద్దామని మరి ఇండియాలో ఉన్నమ్మా, ఆ సంగతి ఏంటమ్మా? జాలీగా అలా భీమిలీకి వస్తావా? సిస్టర్లా చూసుకుంటాను, వీడి సిస్టర్లా. ఎరబావా, చూసావారా చెత్త విధాలు ఎలా వాగుతున్నారు? నువ్వు వెళ్ళవే, లోపలికి వెళ్ళు. ఇదే ఇంత అందంగా ఉంటే వీళ్ళమ్మ ఇంకెంత అందంగా ఉండాలి. నువ్వే ఇంత చండాలంగా ఉంటే నీ బాబు ఎంత చండాలంగా ఉంటాడు. చెప్పుతావు, Hey! 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 Hey
ఏంటా గొడవ? ఏంటి మిషన్ రోడ్డు మీద? లాగేయండి సార్. నేను ఎంపీ కనకం గారి కొడుకు ఫ్రెండ్ బాబ్జీని, వీడెవడో రౌడీలా ఉన్నాడు సార్, నన్ను కొడుతున్నాడు, మీరు అరెస్ట్ చేయండి సార్. లేదు సార్, వాడు చెప్పేదంతా అబద్ధం సార్. కాదు సార్, వాడు చెప్పేది అబద్ధం సార్, నన్ను నమ్మండి సార్. మీరు పెద్ద మనసుతో చిన్న సంతకం పెడితే. హలో, ఎంపీ కనకం గారండి? అవునయ్యా. నమస్కారం సార్, నేను వన్ టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నానండి. ఇక్కడ మీ అబ్బాయి ఫ్రెండ్ బాబ్జీ అని ఎవరితోనో గొడవ పడ్డాడండి. ఒరే శ్రీహరి. ఆ డాడీ. బాబ్జీ నీకు ఎవడన్నా ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు డాడీ. బాబ్జీని కుర్రాన్ని వదిలేసి ఆ కొట్టులోని బొక్కలో దోసేయండి. ముందు వీడిని జీప్ ఎక్కించండి. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను జీప్ ఎక్కించమంటారు సార్ మీరు? వాడు వాడి ఫ్రెండ్స్ కలిసి కాలేజ్ గేట్ దగ్గర అమ్మాయిలు నేర్పిస్తుంటారు సార్. నా చెల్లెలు చేయబట్టుకున్నాడు సార్ వాడు. నువ్వు కహానీలు చెప్పక మా జీప్ ఎక్కు సార్. నేను చెప్పేది వినండి సార్, మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్, ప్లీజ్ సార్. అతను తప్పేం లేదు, వదిలేయండి. నువ్వెవరు? నేను ఈటీవీ యాంకర్ శృతిని. ఇతను కాలేజ్ బయట అమ్మాయిలు నేర్పిస్తుంటే నేను షూట్ చేశాను, అంతా ఈ క్యాసెట్ లో ఉంది. ఆ క్యాసెట్ నాకేమ్మా? ఎలిపికిందో ఈ క్యాసెట్ నేను డూప్లికేట్ చేసిస్తాను. ముందు వీడిని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయలేదనుకోండి, సాయంత్రం ఈటీవీ న్యూస్ ఉంది కదా, అందులో ఇది మొత్తం టెలికాస్ట్ అవుతుంది. డీజీపీ నుంచి హోల్ డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ చూస్తుంది. అరెస్ట్. వాడిని జీప్ ఎక్కించండి. చూసుకుందాం పదవయ్య. థ్యాంక్స్ అలాట్ అండి. ఈరోజు మీరు కరెక్ట్ టైంకి వచ్చి ఉండకపోతే వాళ్ళు నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు. వచ్చేసండి, నేను జైల్లో ఉండేవాడిని. ఆ రోజు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోజు అండి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. లేరమ్మా, క్లబ్కి వెళ్ళారు, వచ్చేసరికి ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు. మరి డాడీ? మీటింగ్కి వెళ్ళారమ్మా, మిమ్మల్ని బోన్ చేసి రెస్ట్ తీసుకోమన్నారు. చంటి, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా నిన్ను కలవలేకపోయాను. ఈసారి నా బర్త్డేకి అరకు ఆంజనేయ స్వామి గుడికి వస్తున్నాను, అక్కడ కలుస్తావు కదా. గుడి కాడ కోకుని కోకుని ఇప్పుడే వెళ్ళిపోయింది బాబు. టేషన్ కేసి
సార్ ఇడ్లీ కావాలా?